అంటే పుష్ప టూ రిలీజ్ డేట్ దగ్గరికి వస్తుంది జానీ మాస్టర్ ఇంకొక సాంగ్ చేయాలని ఉంది ఆ సాంగ్ రీప్లేస్ చేస్తున్నారా జానీ మాస్టర్ అయితే జానీ మాస్టర్ కోసం వెయిట్ చేస్తారా అంటే మా ఇంకా దాని ఫాలో అవ్వాలి కాబట్టి అలా అదండి అంటే మా ఇంకా దాని ఫాలో అవ్వాలి కాబట్టి అండి అడి మాకే ఆశ్చర్యంగా ఇది ఏంటా ఎంత మాకే ఆశ్చర్యంగా ఉంది ఇది ఏంటా ఎంత అడి మాకే ఆశ్చర్యంగా ఉంది ఇది ఏంటా ఎంత రవి గారు రెండు క్వశ్చన్స్ అండి ఒక క్వశ్చన్ అంటే ఇప్పుడు ఇది రన్ సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది టెన్ డేస్ థర్టీ క్రోర్స్ వచ్చింది నవరాత్రులు స్టార్ట్ అవుతున్నాయి కానీ నెట్ఫ్లిక్స్ ఓటీటీ అయిపోయింది కదా దీన్ని ఫోర్ వీక్స్ విండోనా లేకపోతే ఎక్స్టెండెడ్ చేస్తున్నారా టెన్ వీక్స్ ఆఫ్టర్ అక్టోబర్ లెవెన్త్ అండి అదే ఫోర్ వీక్స్ విండో ఫోర్ వీక్స్ అంటే ఇట్ అయిన తర్వాత ఏమైనా చేంజ్ చేసేప్పుడు అంటే ఎయిట్ వీక్స్ హిందీలో ఎయిట్ వీక్స్ ఉన్నాయి అలా అది 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 మన దగ్గర కూడా ఏంటంటే అండి ఎయిట్ వీక్ ఇవన్నీ ఏంటంటే ఎగ్జిబిటర్ నుంచి ఒక పుష్ రావాలండి లేదు లేదు ఆర్ఆల్స్ వి ఆర్ నాట్ గోయింగ్ టు రిలీజ్ యువర్ ఫిల్మ్ ఇఫ్ ఇట్ ఈస్ బి లెస్ దెన్ ఎయిట్ వీక్స్ అట్లాంటిది ఏమన్నా వస్తే ఇక మనకు కూడా డూ ఆర్ డే తప్పని సిచ్యువేషన్లో అందరూ ఎయిట్ వీక్స్కే ఫిక్స్ అయిపోయి ఆ విధంగా అయితే కానీ అది వర్కౌట్ అవ్వదండి మా పుష్పాలు ఇవన్నీ అయితే అన్నీ ఎయిట్ అండి పెద్ద సినిమాలన్నీ ఎయిట్ వీక్సే మేజర్ ప్రొడక్షన్ మీదే కదా మీ దగ్గర నుంచి ఒపీనియన్ వస్తే విఆర్ ఆల్సో ఫర్ దట్ అండ్ మాకు మేము అందరం మాట్లాడుకుంటున్నాం ప్రొడ్యూసర్లు అందరూ కూడా ఏమన్నా అట్లా అలా అలా పుష్ అయ్యి అని అటు నుంచి వచ్చి ఇది ఉంటే మనం కూడా అబ్జెక్ట్ చేయకుండా విల్ గో ఫర్ దట్ అన్నట్టే అనుకున్నామండి యూవిఎంసీ గారు దిల్ రాజు గారు మీ అందరం కూడా అప్పుడు ఏంటంటే సరే ఏదన్నా నామినల్గా వాళ్ళు తగ్గించారు అనుకోండి అయినా సరే దట్ ఈజ్ ఓకే ఎందుకంటే థియేటర్కి ఇటు ఇక్కడ తగ్గితే ఇక్కడ థియేటర్కి రెవెన్యూ బెటర్ అవుతుంది కదా బట్టి మీ అందరు మా అందరికి ఓకే అండి ఏదో ఒక కమింగ్ ఫ్యూ డే ఫ్యూ వీక్స్లోనేమో ఒక ఇంపార్టెంట్ డెసిషన్ తీసుకుంటా ఉండే దాని మీద తర్వాత ఇంకొక క్వశ్చన్ అండి అంటే పుష్ప టూ రిలీజ్ డేట్ దగ్గరికి వస్తుంది జానీ మాస్టర్ ఇంకొక సాంగ్ చేయాలని ఉంది ఆ సాంగ్ రీప్లేస్ చేస్తున్నారా జానీ మాస్టర్ అయితే జానీ మాస్టర్ కోసం వెయిట్ చేస్తారా అంటే అక్కడ ఇప్పుడు నెక్స్ట్ జరగబోయే ఈ సర్కిమ్స్టాన్సెస్లో మరి ఆయనకి ఆయన మీద ఏమైనా ఆంక్షలు కానీ ఏమైనా ఉన్నాయనుకోండి అలాంటప్పుడు అంటే మా ఇంకా దాని ఫాలో అవ్వాలి కాబట్టి అలా అదండి యాజ్ ఆఫ్ నో అయితే ఆయనతోనే అనుకున్నాం మరి మేము మరి అనుకోకుండా ఇది వచ్చి పడి మాకే ఆశ్చర్యంగా ఉంది ఇది ఏంటంత జరిగిందని సో అది కుదరకపోతే వేరే ఆప్షన్కి వెళ్ళాల్సి ఉంటుంది రితేష్ గారు హాయ్ అండి హాయ్ కంగ్రాట్స్ అండి థ్యాంక్ యూ మీ హ్యాపీ బర్త్డే తర్వాత కొంచెం డిసప్పాయింట్ అయ్యి ఉంటారు కానీ ఈ స్క్రిప్టు అంటే మత్తు వదలరా టూని వన్ రాసుకున్నప్పుడే రాసుకున్నారా లేకపోతే హ్యాపీ ఈ హ్యాపీ హ్యాపీ బర్త్డే తర్వాత రాసుకున్నారా ఇందులో టఫెస్ట్ పాయింట్ ఏంటి మీకు బాగా టఫ్ అనిపించింది ఎక్కడ సీన్ అంటే ముందు ఉన్నది ట్యాంపరింగ్ సీన్ అండ్ ఇంట్రో సీన్ ఒకటి ఉంటుందండి ఐడియా సో ఫస్ట్ పార్ట్ తర్వాత దాని తర్వాత మేజర్ స్ట్రక్చర్ అనేది రాలేదు నాకు సో ఆ స్ట్రక్చర్ ఏదైతే స్టోరీ అది ఏదైతే ఉందో అది క్రాక్ చేయడానికి టైం పట్టింది అనమాట సో అది మేజర్గా అది నేను మామూలుగా ఇన్స్పైర్ అయింది ఇట్లా సీయోల్లో ఒకటి బర్నింగ్ సన్ స్కాండిల్ అని ఒకటి జరిగింది సో దాని నుంచి ఇన్స్పిరేషన్ తీసుకుంటే